Hello friends, welcome to HP Telugu Vlogs. Now videos first time chusunte please subscribe cheyandi and Instagram lo kuda follow cheyandi. Notifications turn on cheyadam asalu marchipoddu appude na kotta videos updates meeku ostay anamata. And inga ivala video lo chesi morning start chesani ivala video teyadam. And ikkada HP vachesi breakfast chestundi bread and omelette. Taniki bread omelette kalpiste nachadu so separate ga iste bite balcony lo chusukuntu tintondi and tarvata inka nenu ikkada water bottles wash chestunanu aa water bottles ela wash chestanu anedi chupistanu chusayandi ikkada bottles wash cheyadaniki nenu kids kosam separate ga liquid ostundi kada aa liquid teeskochanu aa liquid vesesi bottle lo konsep oka 5 minutes ala odilesi wash chestunna anamata neatga wash chesesi bottle brush untundi kada brush tho baaga ruddi wash chesesi tarvata malli koncham hot water aa tarvata koncham salt kuda vesi malli wash chestanu aa plastic smell adi raakunda undadam kosam anesi ఇంకొకటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడతాం కాబట్టి చాలా నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ ఎవ్రీడే మార్నింగ్ వాష్ చేస్తాను నేను బాటిల్స్ నాకు అనిపించింది ఒకసారి ఇది వీడియోలో చూపిద్దామని అందుకే ఇవాళ వీడియోలో చూపిస్తూ ఉన్నాను అన్నమాట అండ్ సోప్ లిక్విడ్ లేకపోయినా కూడా సాల్ట్ వాటర్తో వాష్ చేసినా కూడా నీట్గా ఉంటుంది బాటిల్ అండ్ అంటే ఎవ్రీడే సోప్ లిక్విడ్ కూడా అవసరం లేదు నేను 2 డేస్కి ఒకసారి అలా సోప్ వేసి వాష్ చేస్తాను ఎవ్రీడే అయితే మాత్రం సాల్ట్ వాటర్తో అయితే కంపల్సరీ వాష్ చేస్తూ ఉంటాను ఇంకోటి హాట్ వాటర్తో కూడా వాష్ చేస్తాను అప్పుడే నీట్గా ఉంటుంది వాటర్ బాటిల్ ఇంకొకటి బాటిల్స్ వాడట్లేదు అన్నప్పుడు మూత ఓపెన్ చేసి వాష్ చేసి నీట్గా డ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్లో పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట అది పెట్టేసి వస్తే ఇది ఇస్తాను యశమ్మా మొయ్యలేవు చెప్పాను కదా అది పెట్టేసి రాబో గిన్నెలు లేవు గిన్నెలు కడగడానికి గిన్నెలు లేవు యశమ్మ ఏం చేద్దాం అండ్ ఇంకా ఎస్వి వచ్చేసింది కిచెన్లోకి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను చామదుంపలు ఫ్రై చేస్తున్నాను దానికోసం కొంచెం వాటర్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తాను 1 విజిలే సరిపోతుంది యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో నీట్గా వాష్ చేసి వేసేసాను అనమాట ప్రెషర్ కుక్కర్కి పెట్టేస్తాను ఆ తర్వాత రసం కూడా చేశాను నేను టొమాటో రసం టొమాటో చారు అడుగుతూ ఉంది అనమాట యశ్వి సో టొమాటో చారుతో పాటు ఫ్రై కోసం అనేసి చామదుంపలు ఫ్రై చేస్తున్నాను యూజువల్లీ అసలు చెయ్యము ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ టైం కూడా లేదనమాట ఫాస్ట్గా చేయాల్సి ఉంది సో ప్రెషర్ కుక్కర్ చేసేసి ఫ్రై చేసేస్తున్నా సేమ్ లైక్ ఆలు కర్రీలాగా చేద్దామని చేస్తున్నాను అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు వేస్తున్నాను తాలింపు గింజలు వేసేసిన తర్వాత అందులో ఆనియన్స్ అన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తాను ఆనియన్స్ తాలింపు గింజలు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తాను ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసేసి అది కూడా ఆనియన్స్తో కలిపేద్దాం నేను రెసిపీస్ అన్నీ క్విక్గా చేయడానికి ట్రై చేస్తాను ఫాస్ట్గా అయిపోయే వే ఎలా ఉంటుందో అలా చేయడానికి ట్రై చేస్తాను అండ్ టేస్టీగా కూడా ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే గంటలు కిచెన్లో ఉండి కుకింగ్ చేసుకునే అంత ఓపిక టైం 2 లేదు సో నా కుకింగ్ మోస్ట్లీ క్విక్గా అయిపోయేలాగే చేస్తూ ఉంటాను అన్నమాట నేను మీకు నచ్చకపోతే దానికి నేనేం చేయలేను కొంతమంది కుకింగ్ రాదు అది ఇది అంటూ ఉంటారు
సో నేనైతే అలాంటి కమెంట్స్ ఏం పట్టించుకోను. ఇక్కడ వచ్చేసి చామదుంపలు ఉడకబెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఆ పీసెస్ అన్నీ వేసేసాను. వాటికి సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి వేసేసాను. అది ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. లైట్గా జీలకర్ర పొడి కూడా వేసాను. అండ్ కలిపేసి అవంతా ఆ స్పైసెస్ అన్నీ ఆ ముక్కలకి పట్టాలి కదా, సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేశాను. అయిపోయింది 5 మినిట్స్. తర్వాత తీసి ఒకసారి అలా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు, బట్ నేనైతే ఏం వాటర్ యూజ్ చేయలేదు. ఆ ఉడికబెట్టిన దుంపల మీద స్పైసెస్ వేసి జస్ట్ మగ్గించాను, అంతే. కుక్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తాలింపు రసం కోసం తాలింపు వేస్తున్నాను. ఈ రెసిపీ అయితే యశ్వి ఫేవరెట్ అన్నమాట. ఈ రసము ఎప్పుడు ఏం కూర ఏం తింటావు అంటే రసం బువ్వ అని చెప్తుంది తను. ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను, టొమాటో రసం నేను ఎలా చేస్తాను అనేది. మీకు కిడ్స్ రసం నచ్చదు అనే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి. అది ఇంతకుముందు వీడియో ఇక్కడ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అది చెక్అవుట్ చేయండి ఆ రెసిపీని, ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయింటే. యశ్వి అయితే మాత్రం టొమాటో చారే తింటుంది, చింతపండు చారు అస్సలు టచ్ కూడా చేయదు, తనకు నచ్చదు అది. సో అందుకే నేను టొమాటో చారే చేస్తూ ఉంటాను. ఇంకా యశ్వి అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినేసిని చెప్పాను కదా, ఇంకా మేమేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అందుకని నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే ఆ అన్నం కలిపానమాట, చద్దన్నము. అసలు ఎంత టేస్టీగా ఉందంటే బిలీవ్ మీ, నేను యూజువల్లీ చద్దన్నం అసలు తాగను, తినను. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ మధ్య చాలా మంచిది, చద్దన్నం తింటే B12 విటమిన్ వస్తుంది అని తెలుసుకున్నాను. సో అందుకని ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే ఇలా చేస్తున్నా అనమాట. అది రెసిపీ మీకు షేర్ చేస్తే బాగుండేదేమో అనిపించింది, నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా చేశాను అనేది. అండ్ అదేం పెద్ద రెసిపీ కాదు, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ మురళి వచ్చి వ్యాక్యూమ్ చేస్తున్నాడు, నేను కిచెన్లో బిజీగా ఉంటే. ఏం చేస్తున్నావు లోపల? బుక్ చదువుతున్నావా? సరే చదువుకో, చదువుకో. కొత్త వాక్యూమ్ క్లీనర్తో వాక్యూమ్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి యాక్చువల్లీ మక్కవ అన్నమాట. అవి ప్యాకేజ్ పంపించేటప్పుడు ఒకసారి మిస్ అయిపోయినా, యశ్వి ఎక్కడో పడేసింది. ఇంకా అవి నేను తెచ్చుకున్నాను, పెట్టుకుంటే నాకు సూట్ అవ్వలేదు. బాగున్నాయా? బాగాలేవా? చాలు ఇంకా పో, డ్రెస్ లాగద్దు, పో, వేరే కమ్మలు వేసుకుందాం మేము సూట్ గల. వేరే ఇద్దరు వేరే కమ్మలు తెస్తా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మేము ఇవాళ బీచ్కి వెళ్తున్నాము. యశ్వి స్నానం చేస్తుంది, నేను రెడీ అయిపోయాను. కుకింగ్ చూసారు కదా, ఫాస్ట్గా కుకింగ్ చేసేసాను. యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి యశ్విత రసం అని అడుగుతుంది. సో రసం చేసేసాను. ఇంకా చామదుంపలు ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడము. చామదుంపలు ఇంట్లో కూడా ఎక్కువ చేయరు ఎప్పుడు. నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఊరికే అలా తీసుకొచ్చాను, సరే ట్రై చేద్దాం ఒకసారని. అవి తెచ్చి కూడా 2-3 వీక్స్ అయిపోయింది, నేను కుక్ చేయడం కుదరలేదు, అవి ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని ఇంకా ఫ్రై చేశాను వాటిని రసంలోకి. మేబీ కాంబినేషన్ ఉంటుంది అన్నట్టు చేశాను, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు అనేది, అది బాగుంటుందో బాగోదో కూడా నాకు తెలీదు. ఆలు ఫ్రై లాగా చేశాను, ఐ హోప్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా లంచ్ చేయలేదు మేము, నేను వెళ్ళి
కుకింగ్ చేసేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. యశ్వితాకి చూసారు కదా, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చేసి ఇచ్చాను. తను హాఫ్ హాఫ్ తినింది అంతే, ఒక బ్రెడ్ ముక్క తిని సగం ఆమ్లెట్ కూడా తినలేదు. తర్వాత వచ్చేసి ఇంకా మేమేమో నైట్ మిగిలిపోయిన అన్నము పెరిగేసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి కలిపి చక్కగా తాగేసాము. అది ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ అయితే ఇంకా చాలా మంచిది, సాంబార్ ఆనియన్స్ ఉంటే అవి కట్ చేసి వేసుకొని తాగేసాము అన్నమాట. అండ్ యశ్వి ఇంకా టేకింగ్ బాత్, తన బాత్ అయిపోతే తనకి రెస్ట్ చేసేసి తర్వాత తనని తినిపించేసి ఏం కావాలో అవి బ్యాగ్లో సర్దుకొని బయలుదేరాలి. యాక్చువల్లీ మేము వెళ్తుంది, మేము ఉండేది ఫిల్లీ అనమాట, ఫిలడెల్ఫియా అనేది ప్లేస్, ఇట్స్ ఇన్ ద పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి న్యూజెర్సీ. న్యూజెర్సీ ఇక్కడ నుంచి మాకు యూజువల్గా అయితే 1 అవరే, బట్ ఇప్పుడు వెళ్ళేది ఓషన్ సిటీ బీచ్కి వెళ్తున్నాము. ఇట్స్ ఇన్ న్యూజెర్సీ, ఫ్రమ్ హియర్ ఇట్ విల్ టేక్ 90 మినిట్స్. 1 అవర్లో వెళ్ళాలని ట్రై చేసాం బట్ దొరకలేదు. 2 అవర్స్ వెళ్ళేసి 2 అవర్స్ అనమాట అక్కడ ఉండేది కూడా, వెళ్ళడానికి జర్నీ 2 అవర్స్, అక్కడ 2 అవర్స్, మళ్ళీ రిటర్న్ 2 అవర్స్. బట్ కిడ్స్ ఎంజాయ్ చేస్తారని వెళ్తున్నాము. మేము ఒక్కళ్ళమే కాదనమాట, అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్ కలిసి అందరూ యశ్వి అంత ఏజ్ ఫ్రెండ్స్ అనమాట, ఐ మీన్ యశ్వి అంత కిడ్స్ ఉన్నారు, ఒక 2-3 మెంబర్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్ళేసి వస్తాము, మీకు కూడా చిన్న చిన్న క్లిప్స్ కుదిరితే తీసి బీచ్ చూపిస్తాను. అండ్ ఇంకా నేను సెకండ్ షాట్ తీసుకొని వచ్చాను కదా, సెకండ్ షాట్కి నాకు ఫీవర్ వచ్చింది. 1 డే ఆల్మోస్ట్, ఒక 2 డేస్ వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది అనమాట. ఫీవర్ కూడా ఫీవరిష్గా ఉంది, నోరు చేదుగా. అండ్ ఫీవర్ ఎలా అంటే వేడవుతుంది ఒళ్ళు, మళ్ళీ సడన్గా చెమటలు బట్టి చల్లబడిపోతుంది అనమాట. అలా అవుతూ ఉండింది ఒక 4-5 టైమ్స్. నోరు ఫీవరిష్గా ఉంది, బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఓకే. 3rd డే, సో 2 డేస్ అలా ఉన్నిందనమాట. ఆ 2 డేస్ ఎలాగో మేనేజ్ చేసాము. మురళి ఒక్కసారి కర్రీ చేశాడు అంతే, మనం చేసినట్టు వాళ్ళు చేయలేరు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? అది ఏదో పై పైన హెల్ప్ అయితే చేయగలరు, కానీ టోటల్గా 1 డే కూడా వాళ్ళు చూసుకోలేరు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అదైతే నాకు పర్సనల్గా అనిపిస్తుంది, జస్ట్ 1 డే చేశాడంతే ఇంకా నా వల్ల కాదు అంటూ ఉంటే ఇంకా నేనే స్టార్ట్ చేసేసాను కుకింగ్ అంతే. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, యశ్వి స్నానం చేసి వచ్చేసాక బట్టలు వేసేసి రెడీ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేసి ఇంకా బయలుదేరేస్తాము. మీకు కూడా బీచ్ చూపిస్తాను, వచ్చేయండి మాతో పాటు. ఈ బుడ్డని స్నానం చేసి వచ్చేసింది, చిట్టి విల్ల ముద్దు పెట్టు. దీన్ని ముద్దు పెట్టమని అడిగి కొరికేస్తుంది. కొత్త బాగా తల తుడుచుకుంటే నేను బువ్వ పెడతాను ఓ నాన్న దగ్గరికి. బీచ్కి వెళ్తుంది బేబీ ఇవాళ, బీచ్ బేబీ, బీచ్ 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 బేబీ, బీచ్ బేబీ బీచ్. నా బుడ్డది రెడీ అయిపోయింది, ఇదిగో నా బుడ్డది రెడీ అయిపోయింది. వాళ్ళ నాన్న రెడీ చేసి పంపించాడు క్యూటీ క్యూటీగా. యశమ్మ హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఓకే ఓకే, ఇంకా బువ్వ తినేస్తే వెళ్దాం. డ్రెస్ బాగుంది అనేది ఎవరు కొనిచ్చారు బేబీకి డ్రెస్? ఓకే, ఏం బువ్వ తింటావు నువ్వు? చూసారా, రసం రసం అని అడుగుతుంది, అందుకే రసం చేశాను. ఓకే, ఇంకా యశ్వికి రసం బువ్వ తినిపించేసి ఇంకా లెట్స్ గో టు ద బీచ్. ఆడేటప్పుడు నేను తెచ్చుకోవాలా మాస్క్?
నాన్న దగ్గర కూర్చోవాలా? సరే బాయ్, అక్కడ కూర్చుంటా. నేను ముందు కూర్చోవాలంట. అమ్మ నీకు దగ్గర ఉంటుంది అమ్మ హెల్పింగ్. నా సీట్లు అన్ని పెట్టేశాడు బాయ్ మీ నాన్న. నేను ఆడ కూర్చున్నది. నా అద్దాలు ఇటు నలిగిపోతాయి, అక్కడ పైన ఉంటాయి. యాక్చువల్లీ పెద్దది కానీ ఓకే. అదిగో ఇదిగో బేబీ, అదిగో బేబీ, ఇదిగో అమ్మ, ఇదిగో నాన్న. అబ్బాయి సూపర్. అదిగో నాన్న. ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట. మేము బయలుదేరిన టైంకి ఆఫ్టర్నూన్ బయలుదేరాము 3:00. అంటే మధ్యాహ్నం టైంలో వెళ్తే ఫుల్ వేడిగా ఉంటుంది బీచ్లో అని మేము ఈవినింగ్ ఆడుకునేటట్టే ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. 3కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మధ్యలో యాక్సిడెంట్ అది ఉండింది. అండ్ మేము వచ్చేసాం ఓషన్ సిటీ బీచ్కి. మేము ఇక్కడే పారాగ్లైడింగ్ చేయడానికి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. నాట్ 3 ఇయర్స్ బ్యాక్, అంటే అవ్వకముందు వచ్చాము పారాగ్లైడింగ్ చేయడానికి. తర్వాత ఇప్పుడు పాపతో వస్తున్నాము. అండ్ మేమంతా వచ్చేసి ఇంకా సెటిల్ అయిపోయాం. పిల్లలు ఆడుకుంటున్నారు, అందరు ఒక్కొక్క బీచ్ టాయ్ తెచ్చుకున్నారన్నమాట. పారాగ్లైడింగ్ పారాగ్లైడింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేము 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాము పాప లేనప్పుడు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా పిల్లలు కరెక్ట్గా 2 అవర్స్ ఎంజాయ్ చేశారు బీచ్లో. అంతే, ఇంకా అప్పటికే వాళ్ళ ఎనర్జీ అయిపోయింది. 2 అవర్స్ సరిపోతుంది కిడ్స్కి ఆడుకోవడానికి. ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా అంతకుమించి వాళ్ళు ఎనర్జెటిక్గా ఆడలేరు. 2 అవర్స్ తర్వాత ఇంకా బ్రాడ్ వాక్ మీద వాక్ చేసాం కొంతసేపు. తర్వాత ఇంకా సమ్మర్ కదా, ఐస్ క్రీమ్ టైం, అందరం ఐస్ క్రీమ్ తిన్నాము. కిడ్స్తో ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా లగేజ్ క్యారీ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి, లేదంటే చాలా కష్టమైపోతుంది. లేదంటే బ్యాక్ ప్యాక్ అన్న తీసుకోవాలి. మేమైతే స్ట్రోలర్ తీసుకొని వెళ్ళాం, లగేజ్ అంతా దాంట్లో పెట్టుకోవచ్చు అని. ఇంకా ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసి ఇంకా ఎవరి కార్లో వాళ్ళు ఇంటికి బయలుదేరేసాము. మేము ఇంటికి వచ్చేసరికి 11 అలా అయిపోయింది అనమాట. ఇంకా నైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్, లైటింగ్స్, బిల్డింగ్స్ అన్నీ. ఈ యశ్వి అయితే డిన్నర్ కూడా చేయకుండా కార్లోనే నిద్రపోయేసింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్నామన్నమాట. అంతే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.